హాయండీ, ఇట్లీ మిశ్రయ అభిలాషి ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా మన దేశంలోనే అతిపెద్ద పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాడ్యమితో మొదలై 9 రాత్రులు పూర్తి చేసుకుని దశమి నాడు విజయదశమిగా ముగుస్తుంది. వీటినే మనం శరన్నవరాత్రులు అంటాం. విజయదశమి అనగానే దుర్గాదేవి మహిషాసురుణ్ణి చంపినందుకు గాను జరుపుకునే పండుగ అని చెప్పి అందరూ చెప్పేస్తారు. కానీ దీని పూర్తి వృత్తాంతం అతి కొంతమందికే తెలుసు. ఈరోజు మనం ఆ కథ చెప్పుకుందామా? ఈ శరన్నవరాత్రులలో ఈ కథ శ్రద్ధగా విన్నవారికి, చదివిన వారికి, ఇతరులకు తెలియచేసిన వారికి సమస్త కష్టాలు విఘ్నాలు తొలగిపోయి సకల సుఖ సంతోషాలతో సమస్త విజయాలు చేకూరుతాయి అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ధనువు అనే రాక్షసరాజుకి రంభుడు కరంభుడు అని ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళైనా కూడా సంతానం కలగలేదు. దానితో వాళ్ళు ఎలా అయినా సంతానం పొందాలి అని అనుకుని ఘోరమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటగా కరంభుడు ఒక పెద్ద చెరువులోకి దిగి అందులో ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇక రంభుడు తన చుట్టూ అగ్నిమంటలు పెట్టి అందులో నిలబడి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. స్వర్గలోకంలో ఉండి ఇదంతా చూస్తున్న ఇంద్రుడు, అమ్మో నా పదవికి ఏదో నష్టం రాబోతుంది అని అనుకుని వెంటనే ఒక మాయా ముసలి రూపంలో ఆ మడుగు దగ్గరికి వెళ్ళాడు. నీటిలో ఉన్న కరంభుడి కాలు కరవడం మొదలుపెట్టాడు. కరంభుడు ఎంత ప్రయత్నించినా కూడా ఆ మాయా ముసలి నుండి బయటపడలేకపోతాడు. ఎందుకంటే వచ్చింది ముసలా కాదు, ఇంద్రుడు కదా, అందుకని విడిపించుకోలేక దానికి ఆహారమైపోతాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న రంభుడు తన సోదరుడు ఒక మాయా ముసలికి ఆహారమైపోయాడు అన్న విషయం తెలిసి మనసు తపస్సు మీద లగ్నం చేయలేక ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ముందు నుండి రంభుని చుట్టూ ఉండి అతని తీక్షణ తపస్సు చూస్తూ ఉన్న అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, ఆత్మహత్య అత్యంత పాపకర్మ, ఈ భూమి మీదకు ఏ జీవి వచ్చినా కర్మఫలం అనుభవించాలి, అలా కాక ఆత్మహత్య చేసుకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా ఆ పాపం వెంటాడుతుందని చెప్పి, నీవు కనుక ఆత్మహత్య విరమిస్తే ఒక వరం ప్రసాదిస్తానని చెప్పాడు. దానికి రంభుడు, అయితే సరే, నాకు ముల్లోకాలు జయించగల దేవతల చేతిలో కానీ రాక్షసుల చేతిలో కానీ చావులేనటువంటి కొడుకు కావాలి అని కోరుకుంటాడు. దానికి అగ్నిదేవుడు, సరే, నీ మనసు గెలుచుకున్న స్త్రీ నీకు మనసిస్తే ఆమె ద్వారా నీకు అటువంటి పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చి అదృశ్యమైపోతాడు. రంభుడు ఆనందంతో తన మనసుకు నచ్చిన స్త్రీ కోసం వెతుకుతూ మాలాయక్షం అనే ప్రాంతానికి చేరుకునేసరికి అక్కడ కొన్ని ఏనుగులు, గుర్రాలు, మహిషాలు, ఆవులు, గొర్రెలు కనిపిస్తాయి. వాటిలో ఒక ఆడమహిషం రంభుడిని బాగా ఆకర్షిస్తుంది. అది కూడా రంభుడిని ఇష్టపడి అతనితో పాతాళలోకం వెళుతుంది. పాతాళలోకం చేరుకున్న వారిని చూసి అందరూ మహిషాన్ని చేదరించుకోగా తిరిగి వాళ్ళు మాలాయక్షం చేరుకుంటారు. ఇదిలా ఉంటే వారికి మహిషై మహిషాసుర అనే కొడుకు కూతురు పుడతారు. మహిషి మహిషాసుర ఇద్దరు కూడా తమ తల్లికి మల్లే నల్లగా బలంగా కొమ్ములతో పుడతారు. రంభుడికి తన కూతురు అస్సలు నచ్చదు, అందుకని ఆమెను చంపడానికి కత్తితో పరిగెడతాడు. అంతే, ఆమె తన కొమ్ములతో అతనిని పొడిచి చంపేస్తుంది. దానివల్ల అతని భార్య మహిషం కూడా అతని చితి మీద కూర్చుని మరణిస్తుంది. వారి చితి నుంచి ఒక భయంకరమైన రూపుడు బయటికి వచ్చి తన ఎర్రని కళ్ళతో పెద్ద నోటితో అందరినీ భయపెడుతూ అక్కడ ఉన్నవారందరినీ చంపేస్తాడు. ఒక్క మగమహిషాన్ని తప్ప. ఆ మగమహిషమే తరువాత మహిషాసురుడిగా ఎదుగుతాడు. మహిషాసురుడు పుట్టుకతోనే రాక్షసుడు. అతను తన బుద్ధిని విడిచిపెట్టకుండా సమస్త జీవులను, దేవతలను, ఋషులను, రాక్షసులను అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఒకసారి అతను ఏదో ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. వెంటనే అతను బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సత్యలోకంలో ఉన్న బ్రహ్మ తన కొడుకైన నారదుడిని తీసుకుని వరమివ్వడానికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు
మహిషాసురుడి ఎదురుగా నిలబడి నీకేం కావాలో కోరుకో మహిష అని అడగగానే మహిషాసురుడు అతి వినయం ప్రదర్శిస్తూ బ్రహ్మదేవ నాకు దేవతల నుండి రాక్షసుల నుండి ఎలాంటి అపాయం కలగదు నాకు అటువంటి వరం ఉంది కానీ నాకు ఈ చరాచర జగతిలో ఉన్న ఏ ఒక్క జీవి వల్ల కూడా ఎటువంటి అపాయం కలగకుండా నాకు చావు లేకుండా వరం ఇవ్వు తండ్రి అని అడిగాడు దానికి నారదుడు ఒక్కసారిగా అడ్డుపడి నారాయణ నారాయణ ఏమిటి మహిష నీకు ఆడవాళ్ళ నుండి కూడా అభయం కావాలా అంటే ధీరుడు సూరుడు అని పిలిపించుకునే మహిషాసురుడు ఆడవాళ్ళకి భయపడతాడా ఇది చిత్రమే అని వెట్టకారంగా అనేసరికి మహిషాసురుడు ఒక్కసారిగా ఆడవాళ్ళ వాళ్ళు ఒట్టి అబలలు వాళ్ళు నన్నేం చేస్తారు అని బ్రహ్మదేవ నాకు ఆడవాళ్ళ నుంచి తప్ప మిగిలిన ఏ జీవి వల్ల చావు లేకుండా వరం ఇవ్వు అని అడిగాడు దానికి బ్రహ్మదేవుడు సరే తదాస్తు అని చెప్పి అదృశ్యమయ్యాడు దానితో మహిషాసురుడు వరగర్వం వల్ల దేవతలను ఋషులను సమస్త జీవులను హింసిస్తూ స్వర్గంపైకి యుద్ధం ప్రకటించాడు స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు వెంటనే త్రిమూర్తుల వద్దకు వెళ్ళి మహిషాసురుని బారించి మమ్మల్ని కాపాడమని వేడుకున్నాడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్య దృష్టితో మహిషాసురునికి ఒక స్త్రీ వల్ల తప్ప ఎవరి వల్ల మరణం సంభవించదు అని తెలుసుకుని తమ అంశలకు ముక్కోటి దేవతల అంశలను కలిపి ఒక దివ్య తేజస్సుతో ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తారు ఆమె పేరే దుర్గామాత అలా జన్మించిన ఆమె ముఖం శివతేజంతోనూ వెంట్రుకలు యముని తేజంతోనూ చేతులు విష్ణువు తేజంతోనూ ఛాతీభాగం చంద్రుని తేజంతోనూ నడుము ఇంద్రుని అంశతోనూ కాళ్ళు వరుణ తేజంతోనూ ఆసన భాగం భూమి అంశతోనూ పాదాలు బ్రహ్మదేవుని అంశతోనూ కాలివేళ్ళు సూర్యుని అంశతోనూ ముక్కు కుబేర అంశతోనూ దంతాలు ప్రజాపతి అంశతోనూ చెవులు వాయువు అంశతోనూ పుడుతుంది అలా పుట్టిన ఆమెకు శివుడు త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని శంఖాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని అక్షయ తూనీరాన్ని వరుణుడు పాశాలని అగ్నిశక్తిని వాయువు వేగాన్ని యముడు యమదండాన్ని ప్రజాపతి అక్షమాలని దక్షుడు కార్ముకం అనే గుండటి ఆయుధాన్ని బ్రహ్మ కమండలాన్ని సూర్యుడు కిరణాలని సముద్రుడు హారాన్ని కాలుడు కత్తిని ఢాలుని విశ్వకర్మ అభేద్యమైన కవచాన్ని ఇచ్చి ఆమెను పరిపరి విధాల స్తుతించి మహిషాసురుడి బారి నుండి మమ్మల్ని కాపాడు తల్లి అని వేడుకున్నారు ఆమె వారికి అభయం ఇచ్చి మహిషునితో యుద్ధానికి దిగి తన ఊపిరి నుండి దుర్గా గణాలను సృష్టించింది ఆ గణాలు మహిషుని సైన్యంపై చండప్రచండంగా చెలరేగి మహిషుని సైన్యాన్ని మొత్తం తుదముట్టించాయి దానితో మహిషుడు తన కొమ్ములతో పెద్ద పెద్ద కొండలను పెకిలించి ఆ గణాలపై యుద్ధం చేయసాగాడు ఇంతలో దుర్గాదేవి తన పాశాలతో మహిషిని కొమ్ములు పట్టుకోవడానికి ప్రయత్నించింది అప్పుడు అతను సింహంగా మారి దాడి చేయసాగాడు అప్పుడు ఆ తల్లి తన కత్తితో సింహాన్ని నరకబోయింది అప్పుడు వెంటనే మహిషుడు ఏనుగుగా మారితే ఆమె అతని తొండాన్ని నరికివేసింది అంతే మహిషాసురుని రక్తం భూమిని తాకగానే మరికొంతమంది మహిషాసురులు పుట్టుకు రావడం చూసి ఆమె ఆశ్చర్యపోయి వెంటనే కాళీమాతను పిలిచింది కాళీమాత తన నాలుకను భూమి అంతటా విస్తరింపచేయగానే తొండం నరికిన బాధకి ఆ మహిషాసురుడు మాయా మనిషిగా మారి యుద్ధం చేయసాగాడు కానీ దుర్గాదేవి వాడిని పట్టుకుని తన ఎడమ కాలి కింద వేసి త్రిశూలంతో వాడి తలను వేరు చేసి అతన్ని హతమార్చింది అంతటితో మహిషాసురుని ఆగడాలు ఆగిపోయాయి అప్పుడు ప్రజలు దేవతలు ఆమెను పరిపరి విధాల స్తుతించి జయ జయ ధ్వానాలు చేసి సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు ఇది చెడు మీద మంచి గెలిచినందుకు చేసుకున్న పండుగ అందుకే ఇది విజయదశమి అంతేకాదు రామాయణం ప్రకారం రాముడు రావణాసురుని చంపింది కూడా ఈ విజయదశమికే అలాగే మహాభారతం ప్రకారం పాండవులు తమ అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని జమ్మి చెట్టుపై దాచుకున్న తమ ఆయుధాలు ఈరోజే తిరిగి తీసుకున్నారు అలా తమ ఆయుధాలు తీసుకుని బయలుదేరిన వారికి ముందుగా కనిపించింది పాలపిట్ట అప్పటి నుంచి వారికి అంతా మంచే జరిగి అన్ని విజయాలే చేకూరాయని నమ్మి ఈ విజయదశమికి ఎవరైతే పాలపిట్ట చూసి
జమ్మి చెట్టుకి పూజ చేస్తారో వాళ్ళకి అంత శుభాలే జరుగుతాయని నమ్ముతారు. ఎవరు ఏ విధంగా పూజించినా ఆ చల్లని తల్లి దీవెనలు మనందరి మీద ఉంటాయి. సో ఇదండి విజయదశమి వెనకాల ఉన్న అసలు కథ. మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. ఇదే విధంగా మనలో కూడా దేవతలు రాక్షసులు ఉంటారు. మనలో ఉండే చెడే రాక్షసులు, మనలో ఉండే మంచే దేవతలు. మనలోని చెడు కలిగించే ప్రలోభాలను చంపి మంచిని పెంచుకుంటే అదే విజయదశమి. మీ అందరికీ ఆ దుర్గామాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ఎప్పుడూ విజయాలే మీకు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.